హలో, హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఎంతో రుచికరమైన క్రిస్పీ క్రిస్పీగా ఉండే ఈ చేపల ఫ్రై అండి. చేపల కూర, చేపల ఇగురు కంటే కూడా ఈ చేపల ఫ్రైని అయితే చక్కగా ఇష్టపడతారండి పిల్లలు కూడా. వీటికి సరైన మసాలాలు వేసి సరిగ్గా మ్యాగ్నేట్ చేసి వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి చేప ముక్కలు అనేవి. చేపల ఫ్రై డీప్ ఫ్రై ఎలా చేసినా కానీ ఓపిక్గా చేసుకుంటే దీని రుచే వేరండి. ఇలాంటి చేపల ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా. ముందుగా చేప ముక్కలు నీట్గా శుభ్రం చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం అల్లం వెల్లుల్లి, హోల్ గరం మసాలా వేసి నూరిన్ ముద్ద ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. అందులోనే 1 చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకుని కొద్దిగా పసుపు, కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాము. ఇక ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలాంటి పొడిలు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. అన్ని రకాలు వేసి నూరి వేసిన ముద్దే అది. తర్వాత ఈ మసాలాలో 1 చిన్న గ్లాసుడు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలండి. పెరుగు, నిమ్మకాయ అనేది మనం వేసిన మసాలా చేప ముక్కలకు బాగా పడుతుందండి. ఇప్పుడు వేసిన మసాలాలన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా ముద్దలా తయారవ్వాలండి. ఒకవేళ మీరు స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం కారాన్ని యాడ్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మసాలా ముద్ద ఇలా ఉంటుంది. చేప ముక్కల్ని ఇలా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి నీట్గా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ముక్కలను తీసుకుని ఒక్కొక్కటిగా అందులో వేసుకుని మసాలా ముద్దలో పెట్టి ఇలా మ్యాగ్నేట్ చేసుకోవాలి. వేసిన మసాలాలంతా కూడా చేప ముక్కలకు పట్టేలా ఇలా చేతితో ఈ చేప ముక్కకు మసాలా ముద్దను అద్దాలి. ఈ విధంగా ఈ మసాలా ముద్దతో ఈ చేప ముక్కలన్నీ కూడా మ్యాగ్నేట్ చేసుకుందామండి. ఇలా మొత్తం ముక్కలకి అంతా కూడా మసాలా పట్టించిన తర్వాత 1 to 2 అవర్స్ వరకు కూడా పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసి. ఈ విధంగా మీకు కొంచెం అడావిడిగా ఉంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టండి, 1/2 అవర్ తర్వాత వేయించేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మసాలా అంతా కూడా ముక్కలకు బాగా పడుతుంది. ఈ విధంగా 1 to 2 అవర్స్ అయిన తర్వాత ఒక బాండీలో నూనె వేసుకుని బాగా కాగిన తర్వాత మాత్రమే ఈ చేప ముక్కలు వేసుకోండి. బాగా కాగిన తర్వాత మంటను తగ్గించేసుకుని చిన్న మంట పైన వేయించుకోవాలి. ఇలా చిన్న మంట పైన వేయించడం వల్ల క్రిస్పీగా అవుతుందండి చేప ముక్క. మంట ఫుల్ ఫ్లేమ్లో ఉండగా వేయించుకుంటే పైన క్రిస్పీగా అవుతుంది కానీ లోపల భాగం అంతా కూడా చాలా మెత్తగా తెల్లగా ఉంటుందండి. అందుకు ఇలా ఓపిగ్గా చిన్నగా వేయించుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత టర్న్ చేసుకుని 2వ పక్క కూడా వేయించుకోవాలి. 1 పక్క వేగిన తర్వాత మాత్రమే గరిట పెట్టి కదపండి. అప్పటి వరకు కూడా గరిట పెట్టి కదపవద్దు. ఇలా నెమ్మదిగా చేప ముక్కను తిరిగేసుకోండి, లేకపోతే చేప ముక్కలు విడిగిపోతాయి. ఇలా ఎక్కువ ఆయిల్లో కాకుండా ఒక ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకున్నవైతే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ ముక్కల కంటే, ఇలా వేయించిన ఈ చేప ముక్కల కంటే కూడా అలా వేయించినవైతే మరింత క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, లోపల వరకు కూడా వేగుతాయి. ఇంతకుముందు అపోలో ఫిష్ ఫ్రై ప్యాన్ ఫ్రై చేసి చూపించాను కాబట్టి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తాను చూపిస్తున్నానండి. ఏ విధంగా చేసినా కూడా ఇలా ఓపిగ్గా చిన్న మంటపై చేసుకుంటే ఈ చేప ముక్క క్రిస్పీగా మరింత టేస్టీగా ఉంటుందండి. ఇలా 2 వైపులా బాగా వేగిన తర్వాత ముక్కలను తీసివేసుకుని మళ్ళీ మిగతా ముక్కలను కూడా ఇలాగే ఈ పద్ధతిలోనే వేయించేసుకోవాలి. కొంచెం సమయం ఎక్కువ పట్టినా ఇలా ఓపిగ్గానే మాత్రమే వేయించుకోండి. అడావిడిగా ఉంది కదా అని ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసుకుని బాగా వేయించేసుకుంటే అసలు టేస్ట్ అసలు బాగోదండి. మేము దీన్ని అయితే పొయ్యి మీద పెట్టి చేస్తున్నాం, అలా సన్నని మంటపై వేయించుకున్నాము. ఈ వేసవిలో వంటగదిలో మగ్గిపోయే కంటే ఇలా 6 బయట కట్టెల పొయ్యి మీద చేసిన వంట అయితే నాకు బెటర్ అనిపించిందండి. వంటగదిలో పొయ్యి దగ్గర ఉన్నంతసేపు కూడా అసలు గాలి వేది, ఇలా 6 బయట అయితే ఈ పొయ్యి దగ్గర ఉన్నా కానీ బయట గాలి తొలగడంతో కొంచెం హ్యాపీగానే అనిపిస్తుంది. పొయ్యి సరిగ్గా మండితే బయట వంట చేసుకోవడమే బెటర్ ఇలా పొయ్యి మీద. ఇప్పటికీ కూడా మేము ఏమైనా పిండి వంటలైనా, ఏదైనా ఎక్కువసేపు చేసే వంటలు ఏమైనా సరే కూడా ఇలా కట్టెల పొయ్యి మీదే చేస్తామండి. ఇలా మిగతా ముక్కలను అన్నింటినీ కూడా వేయించేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకుందామండి. అంతేనండి, క్రిస్పీ క్రిస్పీగా ఎంతో రుచికరమైన ఈ చేపల ఫ్రై తయారైపోయినట్లే. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.